పదికి పాటికి మాటలు చేశారు మరి మీరేం పిల్లలు నాకు చదువుకునే వాళ్ళని అంటారు సార్ మీరు కూర్చోండి ఏదన్నా కూర్చోండి ఏం గురువు ఎట్లు సిగ్గు లేదురా మేనేజ్ లేదు మై కమిరా కూడా అడగమంటారు నువ్వు వాటర్ పెట్టి చూసుకో గురువా నిన్న మీరు చెప్పింది నాకు అర్థం కాదు మరి చెప్పండి యూట్యూబ్ రా బిట్లు బిట్లు పెట్టా చూసుకో మళ్ళీ మా చెప్తాడు ఏందిరా ఏమన్నావా సరే అందరు పాటల్లో రండి బుర్రే ఏంది ఏంది బుర్రే హాల్లో కాదురా క్లాస్ లో కాదు కూర్చోండి ఏ నువ్వు నెగ్గురా రోజు మీ అమ్మ నీ మీద కంప్లైంట్ చేస్తుందిరా ఏమనుకున్నాం గారు ఒకే కట్ట రెండు రోజులు వేసుకుంటావు ఏంది సరే కూర్చో కూర్చో ఎవరన్నారు కూర్చోండి రే ఇప్పుడు నువ్వు కొంచెం చెప్పు పత్రి కాస్తున్నా చెప్పు వరకు చెప్పంటే క్వశ్చన్ కాదు చెప్పేది ఆన్సర్ చెప్పాలా వేరే క్వశ్చన్ అడిగింది ఇంటి చూసి నేర్చుకోండి రా చూసి నేర్చుకోండిరా ఏమిరా చూసి నేర్చుకోమంటున్నా గురువు గారు అసలు సభ మధ్యలో ఎందుకు వస్తున్నావు గురువు గారు నాకు సిస్టమ్ నచ్చలేదు ఏం చెప్తున్నా ఆరు ఆరు సబ్జెక్టులు ఆరు మీరు చెప్తారా నేనేమో నేను ఎక్కడ తప్పులు గురువు గారు గురు ఆరు సబ్జెక్టులు ఆరు చెప్పాలా రే కూర్చారా రే నీకు అర్థం కాదు కూర్చోరు పంచమిళ్ళు చూసారు సార్ అంటే గురువు గారు రెండు అరే పాఠం చెప్పి కలిసిపోయినా అనుభవం చేశారు కదా మీతో లోపల చెడిపోయేవరా రే సరేనా నీ కళ్ళలోని కాటుకో కాటి మొక్కు కాదా సరే కానీ సరే కానీ ఇంకా అందరూ వచ్చేద్దామా రే ఇప్పుడు మీకు లక్ష్యం ఇక్కడేమో శంకరా కూర్చుండు ఇక్కడేమో శంకరా కూర్చుండు ఇక్కడేమో నేను కూర్చున్నా నేను కిందకి వెళ్ళిపోయినా శంకరా మటుకు ఏడే ఉన్నాడు ఎందుకు రే మీ అందరికి ఎగ్జామ్స్ పెడతా ఇంకో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు పట 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 రండి కూర్చో రాయండి ఏంద్ర రాస్తున్నావా పేపర్ లేకుండా ఏం రాస్తున్నావురా ఒరే ఒరే పిచ్చోడే కదరా నువ్వు సరే కానీ ఇంకో పేపర్ తీసుకో రాయండి రాయండి త్వరగా రాయాలా లేకుంటే ఫెయిల్ అవుతారు
గురు ఏంది రాయట్లేదేంద్రా? గురుగారు ఈ క్రింది వల్ల నాలుగింటికి ప్రశ్నలు రాయమన్నారు గురుగారు. ఇప్పుడు టైం 3:30 అయింది, 4 గంటలకు రాస్తాం గురుగారు. నాకు డౌట్ గురువు గారు. గురుగారు ఇది చదవండి గురువు గారు. క్రింది వాటిలో తేడాన్ని గుర్తించండి. వెళ్ళైపోతుంది. 5 నిమిషాలు ఉంది. పటా 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 రండి గురుగారు. చిట్టం పెట్టాడు మొత్తం కరెక్ట్ వచ్చిన చూసుకో. అయిపోయింది. ఎగ్జామ్ ఎలా రాసావురా? ఒక్క గురించి రాయమన్నారు కదా, ముందు ఇంటి రాసేదా? వాచ్ బెల్ ఉందిరా, ఎక్కడ కొన్నావు? ఇలాంటి వాచ్ నువ్వు ఎప్పుడూ కొనలేవులే. ఒరే వాచ్ సరేపా. సెలవులు ఎలా గడిపారా? సెలవులు లాగే గడిపారా? ఉంటాడు. నమస్కారం గురువు గారు. ఇంద్రా నువ్వు లగలేదేంద్రా? లేపండి గురువు గారు, లేపాలంటే క్రెయిన్ కావాలి గురువు గారు. అప్పచ్చిన బాధన్నా బాగా పెరిగినట్టున్నావే. లేదు గురువు గారు. సరే నమస్కారం పిల్లలు, అందరు కూర్చోండి. కూర్చోబెట్టారా? కూర్చోబెట్టండి. బాగా తిన్నాడు. మీరు ఎగ్జామ్స్ ఒక్కడు కూడా ఒక్కడికి కూడా 100 రాలేదురా? ఎందుకు గురువు గారు? నేను వేయలేదు కాబట్టి. సరే గాని రే అప్రాచుడా, నువ్వు రారా. నువ్వు అన్ని కరెక్ట్ రాయమంటే ఏం రాశావు? నువ్వు కరెక్ట్ రాసా? అన్ని కరెక్ట్ రాయమంటే సమాధానాలు కరెక్ట్ రాయాలి. కరెక్ట్ కరెక్ట్ రాయవద్దు, కరెక్ట్ రాయవద్దు. ఆగిపోయింది. అనుభవం అంటే నువ్వే నాకు పప్పు తినేసరా, పప్పు తినేసరా, ఉత్తరం మాట్లాడే అనుభవం. ఓరే నూరారు అసలు ఏంటి గురువు గారు? రాముడు రావణుణ్ణి ఎలా చంపాడంటే నువ్వు గుద్ది 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 తొమ్మిదేళ్ళు రాసి 10 లైన్లో చంపాడంట. చంపాడంట అస అసలు నూరారా? నువ్వు అప్పచ్చులు బాధ్యులు. నూరా నువ్వు ఒక్క సమాధానం కూడా కరెక్ట్ రాయలేదురా? రైట్ రాసాను. రైట్ రాసా? ఏమీ రైట్ రాలేదు. దగ్గరికి నువ్వు రాముడు దేంట్లో వెళ్ళాడు, ఎవరిని తీసుకుని వెళ్ళాడు అంటే ఏం చెప్పాను? ఆడి కాదు అంటే లక్ష్మణ్ తీసుకున్నాడు. రాముడికి ఎవరెవరు ఎదురయ్యారు అంటే ఏం రాశాడు గురువు గారు? మధ్యలో రాముడు వెళ్తూ ఉన్నారా, మధ్యలో సీతా రామ ఇవాళ గిఫ్ట్ అనేది గురువు గారు. ఇంకా తర్వాత రాముడు గెట్టింగ్ సైడ్ వెళ్ళాడు గురువు గారు, ఎక్కింది గురువు గారు వెళ్తున్నాడు. తమాషా, సినిమా బాగా చూస్తున్నావు నువ్వు. స్వప్న ఏం చేసింది అంటే ఏం రాసినవురా గురువు గారు? అక్కడ రెడ్మీ పడింది గురువు గారు. స్వరూపుణ చూసుకోలేదు గురువు గారు, రాముడు చూసుకోలేదు గురువు గారు. గురువు గారు స్వరూపుణ స్కూటీ వస్తుంది గురువు గారు. గురువు గారు స్కూటీకి ఎన్ని గేర్లు ఉంటాయి గురువు గారు? తెలీదు. స్కూటీ వస్తుంది గురువు గారు. రాముడు వస్తున్నట్టు సీత స్వరూపుణ స్వరూపుణ రాముడు రాముడు వచ్చి చేత దగ్గర ఏమన్నాడా? భగవాన్ వచ్చాకరే కదా, సాధం ఇచ్చాకరే కదా. రాముడు తేంట వచ్చాడండి ఏం రాశావు? తిప్పలేదు. ఎంత పని కాదు ఆయన. ఇప్పుడే లాస్ట్ ఒక ప్రశ్న, సరిగ్గా సమాధానం చెప్పండి.
నూరారు రామాయణం ఎన్నో జరిగిందా రాముడు అధికారం అవ్వాలి.